భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ నెల 24న కొత్తగూడెం పట్టణానికి చెందిన మైనర్ బాలిక దేవిక అనుమానాస్పద మృతి చెంది 8 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆమె మృతికి సంబంధించిన వాస్తవాలు ఛేదించకపోవడం అత్యంత దురదృష్టకరమని జిల్లా అధికారులు పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొత్తగూడెం జిల్లా మహిళా ప్రజా సంఘాల నాయకులు తమ విచారణ వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటనపై ఇకనైనా దృష్టి సారించి దేవిక మృతి మిస్టరీ ఛేదించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద క్రోబత్తులు వెలిగించి మృతురాలికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రత్నకుమారి, ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ నాయకులు దేవి ప్రసన్న, ఐద్వా నాయకురాలు లక్ష్మి, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు గాయత్రి, స్వేరో నాయకుడు రవి, ఎన్జీఓ కృపవేణి, చంద్రకళ, ప్రజా సంఘాల నాయకులు జంపన్న, నవతన్, సూరి, సతీష్ తదితరులు పాల్గొనడం జరిగింది. అమ్మాయి మృతి పట్ల ఎవరైనా కానీ వారిని వెలికి తీసి వారిని కఠినంగా శిక్షించాలి. ఈ విషయమై పోలీసు శాఖ వారు తొందరగా బయటకు తీసి వెలికి తీసి దోషులు ఎంతటి వారైనా సరే వాళ్ళకి కఠినంగా శిక్ష వేయాలని సహకరించి దీని వెనుక ఎలాంటి ఇంతటి రాజకీయ వ్యక్తులు ఉన్నా కానీ బయటికి రాగి పోలీసు వ్యవస్థపై నాకు నమ్మకం ఉండేటట్టుగా వాళ్ళు వ్యవహరించాలి అనేసి వెంటనే.